దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనము చేద్దాం జగనాసుర దహనం అంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ పిలుపునిచ్చారు. అరాచక విధ్వంసక పాలన సాగిస్తున్న జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామని, అక్టోబర్ 23 విజయదశమి పర్వదినం రోజున రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వచ్చి జగన్ పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేసి ఆ వీడియో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలంటూ కూడా ఇప్పటికే సూచించారు. జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా పండుగని సెలబ్రేట్ చేసుకుందాం అన్నారు నారా లోకేష్. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనము చేద్దాం జగనాసుర దహనం అంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ పిలుపునిచ్చారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఎస్సీపీ పరిపాలనను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలపైన పెడుతున్న అక్రమ కేసులను నిరసిస్తూ కూడా ప్రజలు మరొకసారి నిరసన తెలియజేయాలంటూ కూడా టీడీపీ ఉన్నత నారా లోకేష్ ట్వీట్ చేశారు. దేశం చేస్తుంది రావణాసుర దహనం, అదేవిధంగా మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ కూడా అరాచక విధ్వంసక పాలన పైన పాలన సాగిస్తున్న సైకో జగనాసుడికి తెలిసేలాగా అతను పీడ పోయేలాగా కూడా నిర్ణయిద్దాం అంటూ కూడా నారా లోకేష్ అయితే ట్వీట్ చేసిన పరిస్థితి. అక్టోబర్ 23 దిన విజయదశమి పండుగ రోజున కావడంతో కూడా రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ప్రతి ఒక్కరూ కూడా సైకో పోవాలని రాసి ఉన్న పత్రాలను దహనం చేయండి, ఆ వీడియోను ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలంటూ కూడా ఆయన ప్రజలకు తెలుగుదేశం పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో పూర్తిగా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా ఉండటం, అదేవిధంగా అన్ని రకాలుగా సామాన్య ప్రజలు బతకలేని విధంగా రాష్ట్రంలో ఉన్న నేపథ్యం, అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు తప్ప మరొకటి లేదంటూ కూడా నారా లోకేష్ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సైకో జగన్ పైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి. సైకో జగన్ చెడు పైన మనం అందరం కూడా ఏదైతే ఉద్యమించాలనే విధంగా కూడా ఆయన ట్వీట్ లో కూడా పేర్కొన్నారు. రేపటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, మద్దతు తెలపాలంటూ కూడా నారా లోకేష్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి. రైట్ రైట్ అని చంద్రబాబు అరెస్టుతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటూ పాలకొలులో ఇంటింటికి సైకిల్ యాత్ర చేపట్టారు టీడీపీ నేత నిమ్మల రామనాయుడు. ఇక ఒక్క రూపాయి